अया प्रेज लॉर्ड हाय प्रेज लॉर्ड यदार्थवादी चैनल को अलग ने अय्या हृदयपूर्वक वंदनालु ई विधंगा आ मरी ई प्रकटन ग्रंथमलो अनेकमंदिटुवंटि సందేహాలు ఉన్నప్పటికీ ఈ విషయాన్ని సున్నంగా మాకు అందిస్తున్నందుకు మరి హృదయపూర్వక మీకు వందనాలు అయ్య గారు. తప్పకుండా మరి ఈ యొక్క కార్యక్రమానికి మీకు ఈ విధంగా కొనసాగించడానికి వండిన ప్రశ్నలకు హృదయపూర్వక వందనాలు. అంతే సార్ మీకు మరి ఈ మొదటి ప్రకటన గ్రంథంలో అయా మీరు చెప్పిన దాంట్ విషయంలో మరి అది ఈ ప్రకటన గ్రంథము కాల వివరణ యొక్క పరిస్థితి అనగా ఇది జరగబోయేదానికి మరి అప్పుడు రాయించిన సంఘాలకు ఇప్పుడున్న పరిస్థితికి దేవుడు ఇచ్చినటువంటి దానికి ఆ కాలానుగుణంగా మరి ఎలా ప్రతీకగా నిలుస్తుంది అనేది ఆ దీన్ని ఎలా మనము ఈ కాలాన్ని ఎలా మనం దీన్ని అన్వయించుకోవాలనేటువంటి ఆ కాల పరిస్థితిని గురించి ఆ కొంత క్లారిటీ ఇవ్వండి సార్. ఇప్పుడు ప్రకటన గ్రంథములోని సందేశమే యేసు రెండవ రాకడకు మనల్ని సిద్ధపరచడము అనే విషయం నేను ముగింపులో చెప్పాను. యేసు రెండవసారి వచ్చినప్పుడు భూమి మీద రాజకీయాలు ఎలా ఉంటాయి, వాతావరణం ఎలా ఉంటుంది, వ్యాపార రంగం వాణిజ్య రంగం ఎలా ఉంటుంది, మత సంబంధమైన ధార్మిక రంగం ఎలా ఉంటుంది అన్ని మనకు తెలియజెప్పడానికి ఈ 22 అధ్యాయాలు దేవుడు రాయించాడు. ఉండబోతున్న పరిస్థితులన్నీ మనం కళ్ళతో చూస్తాం గనక ఏ రీతిగా సిద్ధపడాలో వాక్యం మనల్ని సిద్ధపరుస్తుంది. ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నకు సమాధానమే 22 రోజుల తరగతులు. కాకుండా మనం 22 రోజులు మనం ముందుకెళ్తున్న కొద్దీ ఫర్ ఎగ్జాంపుల్ రెండవ రాకడ సమయంలో ప్రపంచ రాజకీయం ఎలా ఉంటుంది, ప్రపంచ పరిపాలన ఎలా ఉంటుంది, వాతావరణంలో ఎలాంటి మార్పులు వస్తాయి, సంఘాలలో ఎలాంటి భ్రష్టత్వం, ఎలాంటి కఠిన పరీక్షలు ఉంటాయి, ఇవన్నీ మనం చూస్తాం గనక కాలానుగుణంగా అంటే మనకు ఉండబోతున్న పరిస్థితులను బట్టి ఏ రీతిగా సిద్ధపడాలి, బైబిల్ ఎక్కడ మనల్ని హెచ్చరిస్తుంది, ఆదరిస్తుంది, సిద్ధపరుస్తుంది అనేది మనం చూసుకుంటూ వెళ్తాం. ఈ స్టడీ ముందుకు వెళ్తున్న కొద్దీ ఒక్కొక్క పరిస్థితిని చూస్తాము, ఏ వాక్యాన్ని బట్టి సిద్ధపడాలో కూడా చూసుకుంటాం. ఈ 22 డేస్ అయిన తర్వాత మనకు ఆ సబ్జెక్ట్ క్లారిటీ వస్తుంది. ఓకే సార్.